హలో ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో ఎంతో రుచికరమైన సగ్గుబియ్యం పెసరపప్పు పాయసం. ఈ సగ్గుబియ్యం పెసరపప్పు పాయసం చాలా సింపుల్గా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దామండి. మీరైతే ఎవరైనా మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అదేవిధంగా ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు మనం ఈ పాయసం తయారీ విధానం చూద్దామండి. దీనికోసం నేనైతే ఫస్ట్ సగ్గుబియ్యం హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టి పెట్టానండి. సగ్గుబియ్యం నానబెట్టాను, అదేవిధంగా పెసరపప్పు కూడా నానబెట్టి పెట్టాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక దబ్బర పెట్టుకొని ఇందులోకి పాలు పోసుకోవాలి. ఇవి హాఫ్ లీటర్ పాలు పోసానండి. అదేవిధంగా దీనిలోకి హాఫ్ లీటర్ వాటర్ కూడా హాఫ్ లీటర్ పోసుకోవాలి. ఇది నానబెట్టిన పెసరపప్పు. అదేవిధంగా సగ్గుబియ్యం కూడా ముందుగా నానబెట్టి పెట్టాను. సగ్గుబియ్యం మనం ఫస్టే నానబెట్టుకున్నామంటే మనకు పాయసం అనేది తొందరగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు పాలు వచ్చి బాగా తెరలాలండి. ఇవి బాగా తెరిలిన తర్వాత ఇప్పుడు ఇందులోకి చూడండి పాలు అయితే తెరలు వస్తున్నాయి. ఇంకొంతసేపున గాగాయంటే బాగా తెరులుతాయండి. ఇవి బాగా ఈ విధంగా ఉడికేటప్పుడు నానబెట్టుకుని పెసరపప్పు ఇందులో వేసుకోవాలి. పెసరపప్పు వేసి ఇది కొంతసేపు కలుపుకోవాలి. చూడండి ఇది కొంతసేపు కలుపుకున్నామంటే కొంతసేపు ఉడుకుతుంది. కొంతసేపు ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోకి నానబెట్టుకునే సగ్గుబియ్యం కూడా వేసుకోవాలి. సగ్గుబియ్యం వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఇవి బాగా నానిపోయాయి కాబట్టి మనకి పాయసం అనేది తొందరగా అయిపోతుంది. సగ్గుబియ్యం పెసరపప్పు పాయసం ఒళ్ళుకు కూడా సెలవు చేస్తుందండి. ఏమైనా వేడి అయిపోయినప్పుడు అలాంటప్పుడు ఇలా చేసుకొని తాగొచ్చు. ఇప్పుడు పాయసం సగ్గుబియ్యం అయితే ఉడికిపోయాయి. ఇందులోకి కొద్దిగా యాలకుల పౌడర్ వేసుకోవాలి. ఇప్పుడు బెల్లం వేసుకోవాలి. మనం షుగర్ కూడా వేసుకోవచ్చు. నేనైతే బెల్లం వేసేసేస్తున్నానండి. బెల్లం వేసామంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ విధంగా చేసి పెట్టారంటే ఇంట్లో పిల్లల నుండి పెద్దల వరకు ఇష్టంగా తాగుతారండి. చూడండి బెల్లం వేసిన తర్వాత ఇంక కొంతసేపు ఉడికిందంటే సరిపోతుంది. చూశారు కదా మనకి వేడివేడి సగ్గుబియ్యం పెసరపప్పు పాయసం రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి నెయ్యి వేసుకుని నెయ్యి గాంచుకొని ఇందులోకి జీడిపప్పులు కిస్మిస్ వేసి నెయ్యిలో వేయించి పోసుకోవాలి. ఇప్పుడు ఇందులో పోసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం దబర దించేసుకోవచ్చండి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్ లేక తీసుకున్నాం. చూశారు కదా ఎంత సింపుల్గా రెడీ అయిపోయిందో సగ్గుబియ్యం పాయసం. మీరైతే ఒక్కసారి ఈ విధంగా ట్రై చేశారనుకోండి మళ్ళీ ఇప్పటికీ మర్చిపోలేరు. ఎందుకంటే టేస్ట్ అనేది అంత బాగుంటుంది. నేనైతే పిల్లలకు అప్పుడప్పుడు ఈ విధంగా బెల్లంతోనే పాయసం చేసిస్తుంటానండి. చూశారు కదా రుచికరమైన సగ్గుబియ్యం పెసరపప్పు పాయసం రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.